ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జియోవాకులు వించున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము అపస్తుల కార్యములు పదివాధ్యాయము మూడు నాలుగు వచనాలు పగలు ఇంచు మించు మూడు గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొన్నీలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడిను అతడు దూతవైపు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి దేవుని బిడ్డారా దేవుడు ఎల్లప్పుడూ మన ప్రార్థనలను మన మంచి పనులను అంటే సత్క్రియలను జ్ఞాపకం చేసుకుంటాడని మీకు తెలుసా అంటే బీదలకు మనం చేసే దాన ధర్మాలు అంటే మంచి కార్యాలను బట్టి కానీ మన ప్రార్థనల వలన కానీ శుద్ధీకరించబడలేము లేక రక్షింపబడలేము కానీ వాటి చొప్పున మనకు ప్రతిఫలం దొరుకుతుంది అనే విషయాన్ని మాత్రం మనం అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి రక్షణ క్రియల మీద ఆధారపడలేదు విశ్వాసం మీద ఆధారపడి ఉంది ఒక వ్యక్తి రక్షింపబడిన తరువాత అతని రక్షణ వాస్తవమని చెప్పడానికి క్రియల మీద ఆధారపడి ఉంది దయచేసి మళ్ళీ రిపీట్ చేస్తాను దయచేసి వినండి ఒక వ్యక్తి రక్షణ క్రియల మీద ఆధారపడి లేదు విశ్వాసం మీద ఆధారపడి ఉంది ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా రక్షింపడిన తర్వాత అతను రక్షింపబడ్డాడో లేదో అని తెలుసుకోవడానికి క్రియల మీద ఆధారపడి ఉంది విశ్వాసం మీద కాదు కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో అందరి జీవితంలో ప్రభుని సొంత రక్షకుడుగా మనము విశ్వాసము ద్వారా అంగీకరించినప్పుడే రక్షింపబడ్డాము రక్షింపబడిన తర్వాత ఆ రక్షణలో ఎదుగుతున్నాము లేదో ఆ రక్షణ వాస్తవమా అవాస్తవమా తెలుసుకోవడానికి సత్క్రియలు తప్పనిసరిగా అవసరమనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం కాబట్టి కేవలం సత్క్రియలు మనిషికి పరలోకం ఇవ్వవు విశ్వాసము ద్వారా పొందిన రక్షణ ఆ రక్షణకు ఎదుగుదల నిదర్శనంగా సత్క్రియలు మనల్ని పరలోకానికి చేరస్తాయని ఎరిగి ఉన్నపాటిని యేసుప్రభుని సొంత రక్షకుడిగా విశ్వాసము ద్వారా అంగీకరించి రక్షంబడి ఆ రక్షంబడిన మీరు సత్క్రియలు చేసి దేవునిలో ఎదుగుతూ దేవుని రాజ్యములు ఆనందించుతురుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్